Hi, hello, namaste. Welcome back to my channel, Jessie's Magic. Today, rice cutlet. It's very tasty. It's easy to make. Let's see. Rice cutlet calls na ingredients andi. Munduga rice teeskunnanu. Potato andi udakabettukunnanu. Sannaga tarumukunna capsicum, carrot, sweet corn, lemon, half lemon. Batani andi, pachi batani, idu kuda udakabettukunnanu. Ginger garlic paste, karam, uppu, the bread crumbs andi. ఏం లేదండి షాపులో దొరుకుతుంది బ్రెడ్ క్రంబ్స్ నేను ఇంట్లోనే రెడీ చేశాను బ్రెడ్ ని రోస్ట్ చేసుకున్నాను రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకున్నాను ఈ విధంగా బ్రెడ్ క్రంబ్స్ తయారవుతుంది నెక్స్ట్ మైదా అండి ఇది నెక్స్ట్ గరం మసాలా తర్వాత పెప్పర్ పౌడర్ డీప్ ఫ్రైకి ఆయిల్ అంతేనండి కావాల్సింది ముందుగా రైస్ వేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి స్మూత్ గా ఉండేటట్టు చేసుకోవాలి మన రైస్ ని చాల బాగుంది రైస్ కట్లెట్ ఇట్లా రైస్ మిగిలినప్పుడు గాని వేడివేడి అన్నం రైస్ కొంచెం ఉంచుకొని అట్లా చేసుకోండి మీ ఇష్టం బాగుంటది ఇట్లా నెక్స్ట్ పొటాటో అండి బాయిల్ చేసుకున్నాను 2 పొటాటో బాయిల్ చేసుకొని మంచిగా మెదుపుకోవాలి పొటాటోని పొటాటో ఉండలు లేకుండా మంచిగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ సన్నగా తరుముకున్న క్యారెట్ వేసుకుంటున్నాను క్యాప్సికమ్ స్వీట్ కార్న్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి బటానీ అండి ఉడకబెట్టుకున్నాను టేస్ట్ దగ్గ కారం టేస్ట్ దగ్గ ఉప్పు అండి కొంచెం బ్రెడ్ క్రంబ్స్ కూడా వేసుకుంటున్నాను ఫుల్ గా వేసుకోను ఒక హాఫ్ వేసుకొని పెట్టేసుకుంటాను హాఫ్ ఉంచుకున్నాను చూడండి నెక్స్ట్ లెమన్ హాఫ్ లెమన్ పిండుకోవాలి నెక్స్ట్ గరం మసాలా అండి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంత కలిసేలాగా మంచిగా కలుపుకొని సైడ్ పెట్టేసుకోవడం ఇంకా మంచిగా కలుపుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇట్లా సైడ్ పెట్టేయండి ఇంకా సైడ్ పెట్టేసేయండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకుంటాను ఇది మైదా అండి మైదాలో ఇప్పుడు కొంచెం salt వేసుకుంటాను కొంచెం అండి ఎక్కువ వేసుకోవట్లేదు నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అండి పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను కొంచెమే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇది మన కట్లెట్ దీంట్లో డిప్ చేసుకోవడానికి అనుకూలంగా కలుపుకోవాలి ఇలా మైదా పేస్ట్ ని ఇలా చేసుకున్నాను ఇది బ్రెడ్ క్రంబ్స్ అండి దీంట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత మన రైస్ కట్లెట్ తీసుకోవాలి చేత్తో ఇట్లా నిమ్మకాయ సైజ్ తీసుకోవాలి తీసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ కొంచెం ఆయిల్ గాని వాటర్ గాని అప్లై చేసుకోండి చేతికి ఏ షేప్ కావాలో ఆ సైజు చేసుకోండి షేపు సైజు మీ ఇష్టం ఆప్షనల్ ఈ విధంగా ఒకటి చేసుకున్నాను కట్లెట్ పెట్టుకున్నానండి చేసుకున్నాను మీ ఇష్టం ఏ సైజుని చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ కట్లెట్ని ఈ మైదా పిండిలో ఇట్లా డిప్ చేసుకోవాలండి మంచిగా కోటింగ్ చేసుకొని నెక్స్ట్ బ్రెడ్ క్రంబ్స్ కోటింగ్ చేసుకోవాలి అంతా పట్టేలాగా ఇట్లా బ్రెడ్ క్రంబ్స్ పట్టేలాగా ఇట్లా డిప్ చేసుకోండి నెక్స్ట్ సైడ్కి పెట్టేసుకోండి అదేవిధంగా మిగతాయి కూడా
మైదాలో కోటింగ్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవడమే. ఇంకా అన్నీ అలా చేసి పెట్టేసుకోండి. ఇంకా మన రైస్ కట్లెట్ రెడీ అవుతుంది. ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది, మెల్లిగా ఒకటి ఒకటిగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మంచిగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటాను. ఎంపడే తిప్పొద్దు. 2 మినిట్స్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేస్తాను. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు లోపలంతా కుక్ అయ్యి క్రిస్పీగా మా రైస్ కట్లెట్ బాగా వస్తాయండి. ఆ విధంగా చేసుకోండి. కొంచెం టైం పడుతుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు మంచిగా లోపల కుక్ అయ్యి క్రిస్పీగా బాగుంటాయి కట్లెట్. కలర్ అంతా చేంజ్ అయిందండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇంకా తీసుకోవడమే. ఈ విధంగా రావాలండి కలరు. ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను. ఇట్లా టిష్యూలో తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పీల్చుకుంటుందండి. ఆ విధంగా వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మన కట్లెట్స్ మొత్తం బేక్ చేసుకుంటుంది. చూస్తుంటేనే తినాలి అనిపించేటట్టు ఉన్నాయండి మన కట్లెట్స్. మంచిగా కలర్గా చూసారా, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మన టిష్యూ అంతా పీర్ చేసుకుంటుంది. ఇప్పుడు మీకు సర్వింగ్ ప్లేట్లు పెట్టి మీకు చూపిస్తాను. ఇలా పెట్టుకున్నానండి. సెంటర్లో టమాటా సాస్ కానీ టమాటా కెచప్ కానీ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ ఎలా వచ్చిందో మీకు తిని చెప్తాను. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు రైస్ కట్లెట్. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుందండి. టేస్ట్ ఎలా వచ్చిందో తిని చెప్తాను. వేడిగా ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాను. చాలా క్రిస్పీగా చాలా బాగుందండి. మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాం కదా, అది కొంచెం పైన స్వీట్గా ఉంది బ్రెడ్, లోపల సాఫ్ట్గా స్వీట్గాను. అవన్నీ తగులుతూ ఎక్సలెంట్గా ఉందండి. ఇంకో బైట్ తీసుకుంటారా. అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాం. బాయ్, టేక్ కేర్.